మోస్ట్ ఇన్స్పైరింగ్ వీడియో అనమాట. ఇది ఫిల్మీ స్టఫ్ లో నేను చాలా చేశాను. అది ఇన్స్పైరింగ్ వీడియో. ఒకప్పుడు నాకు ఎప్పుడైనా చేసినప్పుడు ఇన్స్పైరింగ్ చేస్తాను. దీంట్లో నువ్వు ఒక మాన్య సింగ్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈ మాన్య సింగ్ ఏంటంటే మనకి ఇండియా మిస్ మిస్ ఇండియా ఓకే మిస్ ఇండియా పేగెంట్ లో రన్నర్ అప్ అనమాట. తనకి ఈ గోల్ రావడానికి ఎంత కష్టపడిందంటే తిని ఎవరో కాదు ఆటో రిక్షా అంటే ఆటో డ్రైవర్ ఒక కూతురు అనమాట. ఏంటంటే 14 ఇయర్స్ ఏజ్ టైంలో తన కళల్ని సహకారం చేసుకోవడానికి ఇంట్లోంచి పారిపోయి ఆ ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ సారీ ముంబై టౌన్లోకి వచ్చి తన మిస్ ఇండియా కోసం మనీ కోసం అనేది ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఈవినింగ్ అప్పుడు కొన్ని రోజులు కాల్ సెంటర్లో వర్క్ చేసింది. అలాగే చాలా ఇళ్లలోకి వెళ్ళి అంటే మనకి సామాన్లు అంట్లు అంటే పని మనిషిలా కూడా సామాన్లు క్లీన్ చేసింది హోటల్స్లో కానీ అలా చాలా పనులు చేసింది అనమాట. నైట్ పూట వర్క్ చేసి నైట్ టైం కాల్ సెంటర్ వర్క్ చేసి మార్నింగ్ టైంలో ఏమో డే జాబ్ చూసుకుంటూ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ కానీ ఈ టైప్ ఆఫ్ వర్క్ చేయడానికి చాలా మనీ అయితే అవసరం. ఫ్యాషన్ ఫీల్డ్లో కావాలంటే చాలా కష్టపడాలి, చాలా శ్రమ ఉంటుంది తన ఎక్స్పెన్సెస్ కోసం. చాలా ఏంటంటే ఆటో ఫేర్ సేవ్ చేయడం, బస్ ఫేర్ సేవ్ చేయడానికి మైళ్ళు కొద్దీ నడిచింది తను మాన్య సింగ్. తిని ఈ పొజిషన్ రావడానికి తను తిని పుట్టి పెరిగిందంతా ఉత్తరప్రదేశ్. వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి తన మైగ్రేట్ అయ్యి ముంబై అనేది వచ్చేసి అలాన ఉత్తరప్రదేశ్లో ఆటో డ్రైవర్ అనమాట. తను సక్సెస్ ఎటువైనా చేయాలని చెప్పి ఇప్పుడు మిస్ ఇండియా రన్నర్ అప్ అయింది. దీనికి మనకి మనిషి చిల్లర ప్రీవియస్లో మిస్ వరల్డ్ పెంగెంట్కి వెళ్ళి ఆ రన్నర్ అప్ కింద వచ్చింది. తను ఏంటంటే దీన్ని ఎంకరేజ్ మొన్న ఆ ట్విట్టర్లో జస్ట్ ఎంకరేజ్ చేసింది ఈ మాన్య సింగ్ ని. ఇదండి తన గురించి చెప్పాలనుకుంది. ఏంటంటే ఈ వార్త ఎప్పుడు విన్నా కానీ నాకు చెప్పాలనిపించి ఇచ్చి కంపల్సరీ ఈ న్యూస్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది. కాకపోతే తన కంప్లీట్ స్టోరీ విన్నాను. తను ఎంత కష్టపడింది, తన మైళ్ళు కొద్ది నడిచింది మనీ సేవ్ చేయడానికి, అలాగే గంటలు ఒక అరగంట పనిషన్ కానీ గంటలు నడిచింది. ఎందుకని చెప్పిన డిస్టెన్స్ లాంగ్ అయితే మనం ఒక 2-4 కిలోమీటర్స్ ఈజీగా 1 అవర్ పడుతుంది నడవాలంటే. తను అన్నీ అధిగమించి లాస్ట్కి అట్లాస్ట్ ఇప్పుడు తన సక్సెస్ జర్నీలో కొనసాగుతుంది. తన ఫ్యూచర్ ఇంకా బాగుండాలని చెప్పి తను ఇంకా హైట్స్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను తనకి. మీకు ఈ తను ఎంకరేజ్ చేయాలంటే ఒక జస్ట్ కామెంట్ చేయండి, ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనం గ్రో అవుతాము, అసలు దేని పోస్ట్ పోన్ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే పోస్ట్ పోన్ అనే దాన్ని పక్క పెట్టాలి, బిజినెస్ అనేది పక్క పెట్టాలి. ఇవన్నీ తను పక్కకు పెట్టి జస్ట్ కొంచెం గంటలు అంటే నైట్ టైం కాల్ సెంటర్లో జాబ్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అనమాట. తను డే టైం స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ టైం కాల్ సెంటర్లో ట్యూషన్స్ చాలా ఇలా వగేరే చాలా పనులు చేసి ఈరోజు మిస్ ఇండియా రన్నర్ అప్ పెగెంట్ని తీసుకుంది. తను ఫ్యూచర్లో హీరోయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇదండి ఇలాగ మనం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కనుక అంటే ఫేస్బుక్ ట్విట్టర్ జస్ట్ ఒక పోస్ట్ పెట్టండి తన కోసం. తన గురించి మీ అభిప్రాయం కింద డిస్క్రిప్షన్లో చెప్పండి. అదే తనకి సపోర్ట్ అవుతుంది. అలా మనం తనకి జస్ట్ ఏం చేయాలంటే హ్యాష్ట్యాగ్ మాన్య సింగ్ అని కామెంట్ పెట్టి తన మీ అభిప్రాయాన్ని జస్ట్ కామెంట్ చెప్పండి. దాన్ని బట్టి దానివల్ల ఏమవుతుంది తను మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. చాలా ఎక్కడో లోకల్ అంటే ఆటో రిక్షా డ్రైవర్ కూతురు ఇప్పుడు అంటే చాలా నాకు గర్వం ఉంటుంది. ఏంటంటే మనం అందరం సేమ్ కేటగిరీ లోకల్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే అండ్ మనం ఎంకరేజ్ చేద్దాం. ఇదండి నేను చెప్పాలనుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకున్నాను. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి.